ఏమరా లాజిక్ మాట్లాడుతున్నావు? మర్యాదగాడిని అప్పగించు, లేదంటే గాడిని ఎలా తీసుకెళ్లాలో మాకెరకనే. అయిపోయిండ్రా కథ. ఊరు పెద్దమ్మా, ఇందులో ఆయన తప్పే ఉంది. బోల్ డబ్బులు పెట్టి మీటింగ్ పెట్టాడు, అది నా వల్ల అప్సెట్ అయింది, అందుకే నా వెంట పడ్డాడు. మీరు ఉండండి, అంతే అంతే, వెళ్ళండి. అక్క నేను బీపీ తగ్గించుకోవాలి. మీరు వెళ్ళండి సార్. పెద్దమ్మా, అతను చెప్పింది నిజమే, నువ్వు కొంచెం బీపీ తగ్గించుకోవాలి. గట్లనే తక్కువ చేసుకుంటా. ఏంది నారాయణ, ఊరు కూరుకొని రమ్మంటవి? మనం ఎంకాయలకి పెళ్లి చిట్లేమైనా సెటిల్ అయిందా? వీడికి ఇంకా పెళ్లి అవదన్నా, అందుకే మేము ఇతరులు కలిసి ఎప్పుడు చిత్రాలకు పోదాం అనుకుంటున్నాం. ఆ విషయం నీతో చెబుదామని. ఏం మాటలు బాబాయ్? లేకపోతే ఏంట్రా, మీ నాన్న పోతు పోతు నిన్ను నా చేతిలో పెట్టిపోయాడు, ఇప్పుడు ఆ బాధ్యత పెద్ద బరువు అయిపోయింది. అరే ఇప్పుడు ఏమైందని, ఎంకన్నను బంగారం లెక్క పెంచితివి? పెంచితే సరిపోతుందా? వీడికి 20 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి సంబంధాలు చూస్తున్నాం. మొదట్లో వర్షాకాలంలో వర్షాలలాగా విపరీతంగా వచ్చాయి, తర్వాత ఎండాకాలంలో వర్షంలాగా అప్పుడప్పుడు వచ్చాయి, ఇప్పుడు కరువు వచ్చినట్టు అసలు రావడమే మానేసి. బాబాయ్, జీవితం తోటలాంటిది, అందులో మనం తోటకూర లాంటి వాళ్ళం. తోటకూరతో పప్పు చేసుకోవచ్చు, వేపుడు చేసుకోవచ్చు, అంతేగాని రసం సాంబార్ చేసుకోలేం కదా. సంబంధం గురించి మాట్లాడుతుంటే సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా? సంబంధం ఉంది పిన్ని, నా డ్రీమ్ గర్ల్ కనిపించే వరకు పెళ్లి చేసుకోవాలని చెప్పాను కదా. నా చిన్నప్పటి నుంచి ఇదే మాట చెబుతున్నాడు. ఆ డ్రీమ్ గర్ల్ ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలాగా ఆ అమ్మ ఎదురుపడినప్పుడు నాలో కొన్ని కదలికలు వస్తాయి. తను నా దగ్గరకు వస్తుంటే గాలిలో గులాబీ పూలు వాసన వస్తుంది. అంతెందుకు, ఆకాశంలో సూర్యుడు 1000 రెట్ల కాంతితో నా పక్కన నిలబడినట్టుంటుంది. సూర్యుడు పక్కన నుంచుంటే కనిపించేది అమ్మాయి కాదు, యముడు. నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. ఒక విధంగా పెళ్లి లేట్ అవడం మన మంచికే. మంచికా? మరి ఇప్పుడు మన ఇంటికి వచ్చేది కోడిపిల్ల కాదు, ఆడపిల్ల. కోటి ఆశలతో వస్తుంది, అందుకే ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా ఫ్లాట్ తో పాటు ఫర్నిచర్ కూడా కొన్నాను. రేపు నేను ఒక కారు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను పెళ్లికి రెడీ, జస్ట్ నా డ్రీమ్ గర్ల్ కనపడమే లేట్. చూసావా, ఎక్కడికి వెళ్ళా మళ్ళీ ఆ డ్రీమ్ గర్ల్ దగ్గరికే వస్తాడు. వీడికి జన్మలో పెళ్లి అయినట్లేదు, ఇక మన పోదాం పదవి. ఏ నువ్వు పరిసర కుకో, మనం ఎంకన్న జాతకంలో దోషం గిట్లుందేమో జర చూపిద్దాం. ఏంద్రా పంతులు, గంట సంధి అద్దం పెట్టి ఓ చూస్తాంటివి? చూడటం లేదు మల్లేష్, వెతుకుతున్నాను. బాబు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ కి జాతకానికి ఎక్కడ మ్యాచ్ కావట్లేదు. అర్థమైంది. డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పావురా? December 13. ఏ సంవత్సరం? ప్రతి సంవత్సరం. ఏదో తెలివితేటలు చూపించకండి. తక్రారు 1985 అని ఇక్కడ మెన్షన్ చేశాడు. బాబు ఏంటి అలా కొట్టుకుంటున్నాడు? అబద్ధం చెప్పినప్పుడు అలా కొట్టుకుంటాడండి. నిజం చెప్తే నేను ఎవరైనా కొడతారా? వై ఆర్ యూ వేస్టింగ్ మై టైం? అసలు విషయం నేను చెప్తాను పంతులుగా. మీరు ఆగండి, నేను చెప్తాను. ఏంటప్పుడు పుట్టావా? అప్పుడు పుట్టకూడదండి. ఎప్పుడైనా పుట్టొచ్చు, ఈ డేట్ అయినా కరెక్టేనా? నేను అబద్ధం ఎప్పుడు ఒకసారి చెప్తాను. ఓహో, అదొకటి ఉందన్నమాట. ఎప్పుడు సెట్ అయింది? అయితే నా డ్రీమ్ గర్ల్తో మ్యాచ్ సెట్ అయిపోద్దా? గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో ఉండిపోయినాయి, క్లమ్జీగా ఉంది. పోనీ, డేట్ ఇంకోసారి చెప్పంటారా? నో నీడ్ మా. అయితే పెళ్ళప్పుడు చెప్పండి. పోలవరం ప్రాజెక్ట్ లాగా నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా. పలాసా గారు, మీకు చూడటం రాదని చెప్పండి, అంతేగాని మిడిమిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితం తాడుకోవద్దు. బాబుకి ఆవేశం ఎక్కువ, పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు, నన్నే శంకిస్తున్నాడు మల్లేష్. ఏలే, జర పరిశీలన ఉండి అట్లా మాట్లాడతాడు. నువ్వే మంచి మనసు చేసుకుని ఇష్టం ఎందుకు చెప్పరాదు? దాన్నే ఉందిలేరా మళ్ళీ. బాబుకు త్వరలో విదేశీ యానం ఉంది. ఇది కరెక్ట్ గా చెప్పారు. నీకు దైవభక్తి కూడా ఎక్కువ. ఇది కరెక్టే. ఇవన్నీ ఎంత కరెక్టో నీ పెళ్లిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్. మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి? ఈ టైప్ సిచ్యుయేషన్స్ లోనే నేను గవ్వలు నమ్ముకున్నాను. నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. ఈ గవ్వలు నేను బాగా కలిపి వేస్తాను. అన్ని బోర్లా పడితే నీ పెళ్లి అవుతుంది, తిరగబడితే నీ పెళ్లి అవదు. సగం అటు సగం ఇటు పడితే ఎటు కాకుండా పోతాం. ఏంట్రా మళ్ళీ ఇది? దేనికైనా వాళ్ళ లిమిట్ ఉంటుంది కదా, నోటుకొచ్చు వేస్తానమ్మా. జాతకం మనం రాయకూడదు, ఉన్నది చదువుకోవాలి. దీని అర్థం ఏంటి పంతులు గారు? మీ వాడు కూడా ఈ గవ్వలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు. అలాంటి మాటలు అనొద్దు పంతులు గారు, ఇంకోసారి ట్రై చేయండి. తప్పు బాబు, సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు. అది కాదు, ఇంతకు మీరు సరిగ్గా కలపలేదు. ఏం పెద్ద ఆవేశపడకండమ్మా, అలాగే వేద్దాం. ఏముంది ఇందులో? ఒకసారి లేస్తున్నాను. ఇంకా
నువ్వు కల్ చూసావా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో? దానికి దీనికి సంబంధం ఏంటండి? నిజానికి జాతకం వల్ల లైట్లు పేలకూడదు, ఇల్లు పేలిపోవాలా? పత్రికారు ఇప్పుడు ఏం చేద్దాం? ఒక్క ఫోటో తీసుకుందాం. నువ్వు కూర్చోమ్మా, గవ్వ కాంబినేషన్ కావాలి. ఎందుకండి? గవ్వ నిలబడడం ఎవరైనా చూసావా? పాలపంతు వచ్చినప్పుడు వింత అనుకున్నాం, ఇది అంతకంటే పెద్ద వింత. ఫోటో జెంట్ చేసే ఇంక నువ్వు లేవచ్చు రమణ. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి, లేకపోతే జీవితంలో పెళ్లి యోగం లేదు. ఇంకోటి ఉందమ్మా, త్వరలో నీకు రాహుగ్రహ ప్రభావితుడైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు, దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది. వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు. ప్రసాద్ గారు, స్కెచ్ అంటే ఇలా ఉండాలి. మొన్న మీరు వేశారు బుర్ర తక్కువ స్కెచ్, ఇప్పుడు చూడండి చేజులు లేవు, చావులు లేవు, అంతా ప్రశాంతంగా ఉంది. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదండి. మీ తొక్కల రూల్ చాపు, ఒకసారి వెనక్కి తిరిగి చూడవా. ఏంటండి నీలాంటి బుర్ర తక్కువ నమ్ముకొని వచ్చినందుకు నాకు జరగాల్సిందే జరిగింది. వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు. అదేవయ్యో బాబు. ప్రసాద్ గారు, ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు, ముందు మీరు సీట్ బెల్ట్ వేసుకోండి. పూజ గారు మీరు కూడా స్పీడ్ గా పని టెన్షన్ అవ్వకండి. మళ్ళీ అడవుల్లోకి ఎక్కడికయ్యా? హైవేలు ఎంతసేపు వెళ్ళినా హైడ్ అవ్వలేమండి, ఇదైతే ఏదో ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా పని బాబు, చచ్చిపోయేటట్టున్నాను. మీరు అటు ఇటు కదలకండి, బ్యాలెన్స్ తప్పుద్ది. అలాగే అయ్యి బాబు. అయ్యో వెంకటరమణ, మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతావయ్యా, రైట్ కట్ చేయి. అది కాదు సార్, ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జియోగ్రఫీ ప్రకారం తప్పొద్దేమో. చెప్పింది చేయవయ్యా. అది కాదు, దట్స్ ఆల్. సరే. ఏవయ్యా, కడుపుకు అన్నం తింటడం, గడ్డి తింటడం, నీ మాట వింటేనే దరిద్రం. ఈ ఊళ్ళో పడేటయ్యా, ఓర్ పుస్తకం కూర్చోండి, డీటెయిల్స్ కావాలి సార్, డీటెయిల్స్. ఇప్పుడు అర్థమైంది ఎందుకో, అది సీవియర్. వాళ్ళతో రాకుండా యాదవ్ సెపరేట్గా ఏం చేస్తున్నారు? ఇది ఎక్కడికయ్యా? చెప్తాను, ఉండండి. నేను పోయాలి చెప్తావా? కాసేపు నోట్ మూసుకొని కూర్చోండి. అదమ్మా, ఏమైనా తినేసొద్దాం? నాకు ఆకలిగా లేదు మావయ్య, మీరు వెళ్ళండి.
పర్లేదండి, పార్సిల్ తీసుకొద్దాం, తర్వాత తింటారు. ఇంకా రాడంటే అయ్యాడు. మీరు ఆకలికి అసలు ఆగలేదు ప్రసాద్ గారు. ఈ టైంలో ఫోన్ ఎవరు? భద్రప్ప. ఉన్నాను సార్, ఫుడ్ వచ్చే లోపల కాసేపు టైం పాస్ చేద్దాం. వాడితో టైం పాస్. హలో, ఎక్కడున్నారా? ఎంతకంటే తెంగర క్వశ్చన్ ఉంటుందిరా, ఎక్కడున్నావు చెప్తారా? నువ్వు పూజని తీసుకెళ్లి చాలా పెద్ద తప్పు చేసావు. ఏదో రొటీన్ డైలాగ్ వద్దు, ఏమైనా కొత్త ఉంటే చెప్పు. పూజని మాకు అప్పచెప్పు, నీకెంత డబ్బు కలితే అందిస్తా. కొత్త చెప్పమంటే మళ్ళీ చెత్త చెప్తావేంట్రా వెంకీ? నాట్ ఫర్ సేల్. ఏం ప్రసాద్ గారు, అసలు పూజను ఎందుకు తీసుకెళ్లారా? బుర్ర తక్క ఏదవా, ఎందుకు తీసుకెళ్తారా? ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను. ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. ఇంకొక రొటీన్ క్వశ్చన్ చేసావనుకో, ఫోన్ కట్ చేసేస్తాను. కొత్త ఏమైనా ఆలోచించు. పూజ నిన్ను ప్రేమించట్లేదు, యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తోంది. కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా? ఇది అబద్ధం కాదు, నిజం. మా ప్రసాద్ బాబాయ్ ఒక ఫోటో అడిగాడు, వాటిని నేను వాడుకుంటున్నాడు. పూజ వేరే వాడిని లవ్ చేస్తుంటే నన్ను లవ్ చేస్తుందని నమ్మించి వాడుకుంటావా? అది కాదయ్యా. ఏది కాదురా, ఈ రోజు నీ రక్తం దాకేస్తాను. తాగేవయ్యా, తాగే. ఆ భద్రపగాడు ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు, అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు. అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్త్రం జరిగింది బాబు. అంటే వాడు చెప్పింది నిజం కాదా? నిజం కాదా అని అడుగుతున్నావా? ఈ విషయం నన్ను అడిగావు కాబట్టి సరిపోయింది. అదే పూజని అడిగితే పెళ్లి కాకముందే ఇంత అనుమానించాడు, పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా. ఆ దరిద్రుడి మాటలు విని అనవసరంగా నీ మీద చేయి చేసుకున్నాను. నువ్వు కూసిన కారు కూతలన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను. అంత మాట అనకండి, మొత్తం నాశనం అయిపోతుంది. నేను మంచోడు కాబట్టి వదిలేస్తున్నాను, ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయి. అసలు చేయి. ఇదిగో ఫుడ్ కూడా వచ్చేసి తినేయండి. చెప్పజయ్. పూజ, నేను ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తున్నాను, నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా? Yes, I'm safe. సరే, 4:00 ఫ్లైట్, మీరు తొందరగా వచ్చేయండి. ఓకే. పూజ, I love you. I love you too. నువ్వు పార్సిల్ తీసుకొని వచ్చే. ఉండండి సార్, కలిసి వెళ్ళిపోదాం. చెప్పింది చేయి. సార్, పూజకి మాత్రం ఏం చెప్పకండి. చెప్పలే. మావయ్య, వెంకీ ఎక్కడ? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా, మనల్ని హైదరాబాద్ లో కలుస్తానన్నాడు. బండి స్టార్ట్ అవ్వట్లేదండి. అడుగు, ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి. నమో వెంకటేశ్. చూసారా, దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్. వెంకటరమణ, ఎయిర్పోర్ట్ పోనీ అమ్మా. ఎయిర్పోర్ట్ ఏంటండి? పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరోప్ నుంచి వస్తున్నారు, ఆయన రిసీవ్ చేసుకోవాలి. ఓ, మా పెళ్లి చూడటానికి వస్తున్నాడా? ఆ, మీ పెళ్లికే వస్తున్నారు. పోనీ అమ్మా. పూజ, ఆర్ యు ఓకే? హలో, ఎవరు? పేరు వెంకటరమణ, ముద్దు పేరు వెంకీ, వృత్తి వెంట్రులాక్విజం, ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి, ఇష్టమైన కూర. అసలు మీరెవరు? పూజను చేసుకుపోయేవాడిని. ఇలా షాక్ అయ్యేటండి. నేను చచ్చిపోలేదు, అతను సర్ప్రైజ్ ఇద్దామని మీ ప్రేమ విషయం చెప్పలేదు. వీళ్ళ ప్రేమ విషయమా? మళ్ళీ షాక్ అయ్యేటండి. ఎక్కడికండి, ఇక్కడే చెప్పొచ్చు కదా. పైగా మా లవ్ స్టోరీ మీ నోటితో వినాలని ఉంది. మీ లవ్ స్టోరీ మీ ముందు చెప్తే ఏం బాగుంటుందయ్యా? నువ్వు పదవయ్యా. కరెక్ట్. మీ క్లోజ్ ఫ్రెండ్ అండి. అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు. అదయ్యా జరిగింది. వాడిని ఇలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నాను. అంతే కదా? అంతే. మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు వచ్చేలోపు మనం జంప్ అయిపోదాం. ఓకే ఓకే, కమాన్. అదిగో వచ్చేస్తున్నారు. ఏమండి, మొత్తం విన్నారా? విన్నాను. ఎలా ఉంది? బాగుంది. బాగుంది ఏంటండి, అదిరిపోవాలి, మాది కొత్త లవ్ స్టోరీ కదా. సర్లేవయ్యా, బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా, జట్లా తలనొప్పి. వెళ్ళి ఒకసారి టాబ్లెట్ తీసుకురా. మళ్ళీ వెళ్ళి తీసుకురావటం ఏంటండి, ఎట్టైనా మా ఇంటికి వెళ్తున్నాం కదా, అందరికి తీసుకుని వెళ్ళిపోదాం. అది కాదయ్యా, లగేజ్ రావడం లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే. మీ మామయ్య సరిగ్గా చెప్పాడో లేదో మీరు కూడా చెప్పండి. పూజ, లెట్స్ మూవ్. ఆగు, వాడు వెళ్ళే వరకు మనం ఇక్కడే ఉందాం, వాడు కార్ ఎక్కడం మనం జంప్. వెంకీ. ఏంటండి? ఐమ్ సారీ. ఈ మాత్రం దాని సారీ ఎందుకండి? మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కదా, ఏంటి మీరు మాట్లాడుతూ ఉండండి, వచ్చేస్తాను. ఫ్లైట్ టైమింగ్ పదండి. పూజ రమ్మా. అదే నా ప్రాబ్లం, పూజకి ఆ మనీ మ్యాటర్ కొంచెం. ఓకే.
రే భద్రప్ప, ఏంట్రే మొరటి పనులు? వాడుకుంటున్నారని చెప్పావు కదూ, నన్ను వాడుకునేవాళ్ళు ఆడుకునేవాళ్ళు ఇప్పుడు దాకా ఎవడు పొట్టలేదురా. పూజని ప్రేమించింది నేను, పెళ్లి చేసుకోబోయేది నేను, ఇది ఫిక్స్ అయిపో. మధ్యలో ఎవడైనా వస్తే నరుకుతానో కొరుకుతానో నాకే క్లారిటీ లేదు. అనేది పూజ యూరోప్ లో ఎవడో ప్రేమించిందని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు నాయన. పూజ ప్రేమించింది ఎవరినో కాదు, ఆ వెంకీ గాడినే. ఎక్కడికి తీసుకెళ్తున్నా? చెప్తాను కదా, చెప్తాను నా కొడుకు. నన్ను పూజని విడిదీయాలని చూస్తారా? ఎవడన్నా మా మధ్యలో వస్తే ఓ వెంకీ వెంకీ, కూల్ కూల్ కూల్, టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ రిలాక్స్. ఇప్పుడు దాకా నా వైలెంట్ యాంగిల్ చూశారు, ఇప్పుడు నా ఫ్యామిలీ యాంగిల్ చూస్తారు, రండి. అరే వా, పిల్ల మంచిది అయితే చూడ ముచ్చటగా ఉన్నది. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఈ పిల్ల మన వెంకన్న కోసమే పుట్టినట్టుంది. మా వెంకన్న ఉట్టి బుద్ధ అవతారం. ముద్దు ముచ్చట ముందుగా నువ్వే శురు చేయాలి. ఏమండి, ఏంటి వెంకన్న కోడలు నీ తాజ్మహల్ కి తోలకపో. అలాగే రండి. ఏ యూరప్, మీరు అడగండి డిస్టర్బెన్స్. రే మైసమ్మ, ఇలాగ మన గోడౌన్ లో బస్సు ఏర్పాటు చేయి. వాడి పెళ్ళాంతోనే ఈ ఇంట్లో కాలు పెడతా అని గిన్నె దినాలు వాళ్ళ పిందం ఇంట్లోనే ఉన్నాడమ్మా. ఓ వెంకన్న, నీ పెళ్ళానికి ఇల్లంతా సూపియా రాదు. పూజగారు, మీరు ఇంట్లో అడుగు పెట్టగానే నాకు ప్రపంచాన్ని జయించినట్టు అనిపిస్తుంది. ఇదంతా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్. నేను కోరుకున్నట్టే మన ఇద్దరిని కలిపాడు. అమ్మ నాన్న ఈరోజు వాళ్ళు ఎక్కడున్నా సంతోషిస్తారు. అమ్మ ఎప్పుడు అనేది భార్యని మహారాణిలా చూసుకోవాలని, అందుకే ముందుగానే అన్ని సమకూర్చారు. ఏంటి పూజ, ఏమైందండి? మీ అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా? ఒక్క నిమిషం. అమ్మ పూజ, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. నువ్వేం భయపడకమ్మా, వెంకీ నిన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది. అమ్మ పూజ, ఇంకెప్పుడు ఇక్కడికి ఫోన్ చేయక, అవసరమైతే మేమే ఫోన్ చేస్తాం, ఎవరైనా వింటే ప్రమాదం. ఇప్పుడు మీకు ధైర్యంగా ఉంది కదండి,
మీరు నాకన్నా సెన్సిటివ్ అండి. నేనన్నా అప్పుడప్పుడు అబద్ధాలాడి లంపలు వేసుకుంటాను. మీరు అబద్ధాలు ఆడరు, ఎవరిని హర్ట్ చేయరు, మరీ లాగైతే బతకడం కష్టం సుమా అండి. ఏంటి ప్రసాద్ గారు ఇది? మనం ఇక్కడ కూర్చుని దిక్కుమాలం టీ తాగుతున్నాం. వీళ్ళని చూస్తుంటే నా కళ్ళ ముందే వాళ్ళిద్దరికి పెళ్లి చేసేలా ఉన్నారు. ఏం చేయమంటావు భయ్య, సిచ్యువేషన్ అలా వచ్చింది. అదిగో ఆవిడ చూడు, పావు నవ్వులుతున్న పావు నవ్వులా లేదు. ఆవిడ దగ్గరికి వెళ్ళి మన మ్యాటర్ చెప్పి పూజను తీసుకుని మన దారిని మనం వెళ్ళిపోతాం. నారాయణ హోటల్ క్యాబిలేటర్ రాసే లెక్క. నమస్తే. నమస్తే. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను. పెద్ద మనిషి శంకర్ గారు ఎన్ని దినాలు నా కళ్ళు నొప్పి తిరుగుతావు? నువ్వు నీ చెల్లెలు కలిసి మా పిల్లగాని దవాఖాన పాలు చేయలే, ముందుగా ప్రేమించినట్టు నాటకం ఆడి ఎంత తిరిగి పెళ్లి చేసుకుంటా అని ఇప్పుడు బాగా పైసగల్ల పోరని చూసి పెళ్లి చేస్తానంటావు? నా చెల్లెలు మీ పోరగానికి ఇచ్చి పెళ్లి చేస్తాక ప్లీజ్ అక్క. నడు నీ తల్లే చెప్తా మీ ఏదో మాట్లాడాలంటే. ఏం లేదక్క, ఎంకన్న పెళ్లికి నీకు పట్టు చీర పెడదామని. మా ఎంకన్న పెళ్లికి నువ్వు పెట్టుడైందయ్యా? మేమే నీ పట్టు పంచలు పెడతాం. అట్టనే అక్క. రాత్రి నా కొడుకు కల్లోకొచ్చి యాడో రోడ్డు మీద ఉంటారు సినిమలను ఇంట్లోకి తీసుకొస్తే నా బిడ్డను రోడ్డు బాగా చేస్తారా అని నన్ను నిలదీసి అడిగినాడు. ఇన్ని దినాలు నువ్వు ఎట్లా చెప్తే నాట అక్క, నాకు నేను సచ్చిపోతానని అబద్ధం చెప్పి నమలు రాలేటికి పిలిపించిన మీతో కలిసి చేసిన పాపాలకు నేను చచ్చిపోవాల్సిందేరా? చచ్చిపోవాల్సిందే. మామా నేను చెప్పండి, పూజ ఎవరినైతే ఇష్టపడినాదో వాడికే ఇచ్చి పెళ్లి చేద్దాం. ఎట్లా చేస్తావురా? అది ఆడుందో ఎట్లుందో? మామయ్య పూజ ఎక్కడుందో మాకు తెలుసు. మీ అందరికో గుడ్ న్యూస్, పూజ వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు, ఇంట్లో వాళ్ళందరూ పెళ్లి కొప్పుకున్నారంట, వెంటనే వచ్చేయమన్నారు. పెళ్లి కొప్పుకున్నారా? ఈ ట్విస్ట్ ఏంటి? ఒప్పుకోకేం చేస్తారా? నీసండి బంగారాన్ని ఎవరన్నా వదులుకుంటారు? నాదేముంది బాబాయ్, క్రెడిట్ అంతా ఆయందే. ఆయన ఎవరు? ఇంకెవరు? నమో వెంకటేశ.